మీ అందరికీ ఈ రోజు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. 5 ఏళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మాకు ఓటేయండి గెలిపించండి పని చేస్తామని నేను చెప్పినా. మరి చెప్పినప్పుడు మళ్ళీ ఈ రోజు ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం పని చేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది అని నేను అనుకుంటా ఉన్నా. ఇదే ఉప్పల్ నియోజకవర్గంలో 5 ఏళ్ల కిందట ఆనాడు మంచినీటికి ఎంత గోస ఉండెనో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఈ 5 ఏళ్లలో ఉప్పల్ నియోజకవర్గం యొక్క మంచినీళ్ల గోసను తీర్చడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు కనీసం రోజు దప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి ఉప్పల్లో వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ల సమస్య తీర్చుకున్నాం, కరెంటు సమస్య తీర్చుకున్నాం, దాంతోపాటు హైదరాబాద్ని 6 ఏళ్లలోనే బ్రహ్మాండంగా పెట్టుబడులకు ఆకర్షణీయమైన ఒక గమ్యస్థానంగా మార్చుకున్నాం. ఎన్ని మాట్లాడినారు అన్నాడు, ఎన్నెన్ని మాటలు అన్నారు, తెలంగాణ వస్తే పెట్టుబడులు రావు, ఉన్నవాళ్లే వెళ్ళిపోతారన్నారు, తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు, తెలంగాణ వస్తే ఇంకా ఇక్కడ పంచాయతీలు ఉంటాయి, తెల్లారలేస్తే తన్నుకునుడే ఉంటుంది తప్ప ఏమీ జరగదన్నారు. అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు బ్రహ్మాండమైన పరిస్థితికి వచ్చినామా లేదా ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో పేదవాడు సంతోషంగా ఉన్నాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రూపాయికే కిలో బియ్యం చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బ్రహ్మాండంగా 6 కిలోల చొప్పున ఇంట్లో 5 మంది ఉంటే, 30 కిలోలు 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున బియ్యం వస్తున్నది. పేదవాడికి, అందులో ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న పేదవాళ్లకు ఈరోజు పెన్షన్ రూపంలో, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వస్తే ఈరోజు 2000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మేనమామ కూడా వస్తాడో రాడో తెలియదు కానీ, ఏమన్నా ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ, కేసీఆర్ గారు మాత్రం 116 రూపాయలు మా ఆడబిడ్డలకు ఇస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే పేదింటి ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే కాన్పుకొస్తే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. ఈరోజు హైదరాబాద్లో ఆకలైతే అన్నపూర్ణ సెంటర్, సుస్తి చేస్తే బస్తీ దవాఖానా, గల్లీ గల్లీకి ఎల్ఈడీ లైట్లు, సీసీ కెమెరాలు, బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ ఉప్పల్ ప్రాంతాన్ని, మీ ఉప్పల్ నియోజకవర్గానికి కూడా ఐటీ కంపెనీలు తీసుకురావడానికి మొన్ననే 5 ఐటీ పార్కులు కూడా ఇక్కడనే ప్రారంభించబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 6 ఏళ్లలోనే ఇవన్నీ చేసుకున్నాం. మరి ఈరోజు మన మీద పోటీ చేస్తున్న వాళ్ళు, మనను ఓడించి గెలవాలని కలలు కంటున్న వాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎందుకోసం వారి కోటేయాలు ఆలోచించండి. ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సోదరులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల డైలాగులు కొడుతున్నారు. మీరు చూసింటారు ఇవాళ టీవీల్లో పేపర్లో, ఒక్కరు కాదు ఇద్దరు కాదు డజన్ మంది కేంద్ర మంత్రులు వస్తున్నారట హైదరాబాద్కు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారట హైదరాబాద్కు. మొన్న వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఒక్కరు కూడా రాలే కేంద్ర మంత్రులు, కానీ ఇప్పుడు మాత్రం వరదలాగా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు 12 మంది మంత్రులు, డజన్ మంది వస్తున్నారట. మంచిదే, రండి హైదరాబాద్కు స్వాగతం, కానీ వచ్చేటప్పుడు ఉత్తచేతులతో ఊపుకుంటూ రాకండి. వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 1,350 కోట్లు హైదరాబాద్ ప్రజల కోసం సహాయంగా తీసుకొని రమ్మని మీ అందరి తరఫున నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏముంది రావడానికి, చూడడానికి, పోవడానికి వాళ్ళకి చాలా ఉన్నాయి చూడాలంటే. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం చూడొచ్చు, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూడొచ్చు, అన్నపూర్ణ సెంటర్ చూడొచ్చు, ఏది కావాలంటే బస్తీ దవాఖానా కావాలంటే బస్తీ దవాఖానా చూడొచ్చు, చాలా చూడొచ్చు. కానీ తప్పకుండా పేద ప్రజలకు సాయం చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్కు వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు 2వ రోజే ఉత్తరం రాసినారు ప్రధానమంత్రి గారికి, అయ్యా మాకు సాయం చేయండి, ఒక 1,350 కోట్లు విడుదల చేయండి, పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప స్పందన మాత్రం లేదు. కానీ కర్ణాటకలో వరదలు వస్తే
నాలుగో రోజే 670 కోట్లు. గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్లు వెంటనే ఇస్తారు, మనకు మాత్రం ఇయ్యరు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మాయ మాటలు చెప్తున్న పార్టీలు ఏం చేసినాయో ఆలోచించండి. ఎవరు ఈ రాష్ట్రంలో ఈ నగరంలో పేదవాడి కండగున్నారో ఒక్కసారి గట్టిగా ఆలోచన చేయండి, ఆగం కాకండి. నేనేమో ఉప్పల్ నియోజకవర్గానికి ఐటీ తెస్తా, ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టిస్తా, మన పిల్లలకు కొలువులు వచ్చేటట్టు చేస్తా అని కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అంటా ఉన్నా. వాళ్ళేమంటున్నారు, ఉప్పల్కు మీరు ఐటీ తెస్తే మేము ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి కర్ఫ్యూ తెస్తాం ఉప్పల్కని వాళ్ళు అంటున్నారు. ఎవరు కావాలనో ఆలోచించండి. ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ ఆరేళ్లుగా, ఎక్కడ ఎట్లాంటి చిచ్చు లేదు, అన్నదమ్ముల్లాగున్నాం. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. మరి ఇట్లాంటి హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు, దయచేసి కనిపెట్టుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. మాట్లాడితే ఏమేమో అంటారు. నేను అడిగిన మొన్న కిషన్ రెడ్డి గారిని, అయ్యా కిషన్ రెడ్డి గారు ఆరేళ్లలో మా ప్రభుత్వం ఏం చేసింది అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం, నేను చాలా పనులు చెప్తా, మరి నీ ప్రభుత్వం ఏం చేసింది, ఒక్క పని చెప్పు అని అడిగిన. సమాధానం చెప్పడు. చెప్పకపోగా ఈ మధ్యన ఒకటే మాట అంటున్నారు కిషన్ రెడ్డి గారు, మీరు చేసే ప్రతి పనిలో మా ఇస్తా లేదా అంటున్నారు. ఇక ఇస్తా లేదా అంటే నాకు నిజంగానే లెక్కలు రావేమో, కిషన్ రెడ్డి అన్న నిజమే చెప్తుండేమో అనుకుని నేను కూడా లెక్కలు చూసిన, హిసాబ్ కితాబ్ చూసిన. చూస్తే ఏం తెలియంది అంటే, ఈ ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం కేంద్రానికి గట్టింది ఒక సబ్బు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, బ్రష్ కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు పన్నులు కడతాం. ఆ పన్నుల రూపంలో కేంద్రానికి మనం గట్టింది 272,000 కోట్లు. కానీ మనకు వాపస్ వచ్చింది ఎంతో ఎరికేనా? 140,000 కోట్లు మాత్రమే. అంటే రూపాయి మనం గడితే ఢిల్లీకి వాపస్ వచ్చింది ఆటాననే. మరి మిగతా ఆటాన ఎక్కడ పోయిందంటే కిషన్ అన్న చెప్పాడు, నీళ్లు నములుతాడు. ఇక మీదికెళ్ళి ఇంకా పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు. అమిత్ షా గారు ఆయన చెప్తాడు, ఇదివరకు వచ్చినప్పుడు చెప్పిండు, హమ్నే తెలంగాణకో 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు. ఎక్కడిచ్చినారు అమిత్ షా గారు? మీరు ఏమిచ్చినారు? మీరు సొమ్ము తెలంగాణది, సోకు మీది. మీరిచ్చుడు కాదు, మేమే మీకు ఇచ్చినాం. అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతి హే అమిత్ షా సాబ్, అగర్ కిసీనే దియా కిసీకో, తెలంగాణనే ఆప్కో 1,30,000 కరోడ్ రూపాయ దియా. తెలంగాణ కా జో పైసా హే కహాన్ జా రహా హే, ఆజ్ ఆప్కే ఉత్తర్ ప్రదేశ్ మే, బిహార్ మే, రాజస్థాన్ మే, ఔర్ అన్య జగా, అగర్ వహాన్ పే సడక్ బన్ రహా హే, వహాన్ పే బిజ్లీ ఆ రహీ హే, తో ఉస్మే హమారా తెలంగాణ జనతా కా, తెలంగాణ భాయ్యో కా, తెలంగాణ బహనో కా ఖూన్ పసీనా ఉస్మే హే, మన చెమట మన రక్తం ఈరోజు వాళ్ళకిస్తున్నాం తప్ప వాళ్ళు మనకిచ్చిందేమీ లేదు.